Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. कलियुगे जम्बूदीपे वर्षे वर्षखंडे आस्मानिकम् मकान नक्षत्र चलो मन देश सचिन नक्षत्र रोजा मन देश पुराभद नक्षत्र अंश मालिक पुनर्सन देश सकुटुंब से ओम मम समेत सकुटुंब से सैम धैर्य विजय आरोग्यम धर्मार्थ काम कोसम चतुर्विधम फल प्रसाद समसमग प्रापतम ओम सुमकाय नमः एकदंताय नमः दशकर्णाय नमः लंबोदराय नमः लंबोचक्राय नमः ओम महाशास्त्राय नमः महादेवे नमः महादेवस्य नमः लोकंकाय नमः नानास्तराय नमः तिलोकग्राणे नमः कालगाने नमः महेश्वराय नमः सम्मानं भोजनं करिष्ये नानाविध परिमल पुष्पं समर्पयामि प्रति इंद पटाचार आरोप मंदिर की हाउसिंग मोटमोदी इन प्रति पेदवा कल ये प्रभुत्चना इंटर चर्क अभी केवल मन एमएलए आरके रोजम गारे तुम चरत्र रायलना दाने तिगत रायलना आंटे साध्यवर की साध्यम का अंदर मोटल चुप्तार मोटल चुपक पे चूपे कैपासीटी उल महिला एमएलए उठा मैं स्टेट अभी आरके एमएलए रोजम गारे जेजम रोजम गार बागे मन की देवड़ा कैडम सेवाली ओट एमएलए गारोट एंपी गारे मन आंकड़े मन निपच्छी प्रति मन ऊपर आंक सी मैडम गारंप्लेंट पेद प्रदेश आधार मन अंदर मैडम गारूंगी आसम दर्शक एवर एना वाले अड्डे कटेयी मन अंदर कार्यकर्ता वंद सैनिक पनचे मेधा गुणी प्रति पेदवाड़ कला सी कवाली दाटो तन कुट तो गौरव ब्रतकाल कल ने साकार जगनमोहन रेड्डी गारु मरी राष्ट्र मुफ्ई लक्षल वेल इंड पटाची ఇల్లు కట్టిస్తున్నారు నిజంగా ఆయన్ని మనం అందరం కూడా ఆశీర్వదించి అండగా నిలబడాలి ఎందుకంటే ప్రతి కుటుంబానికి తండ్రి గాని లేదా అన్న గాని ఇలా ఆడబిడ్డల గురించి ఆలోచించి ఆస్తిని కల్పిస్తారు కానీ ఈ రోజు తోడబుట్టకపోయినా
రక్తం పంచుకొని పుట్టకపోయినా రాఖీ కట్టకపోయినా సొంత అక్క చెల్లెలుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి మహిళ ఇంటి కలని నెరవేరుస్తూ ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ఇచ్చారు అండ్ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా భూమి పూజలు జరుగుతున్నాయి అందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు మేము కూడా పొద్దున నగరిలో భూమి పూజ చేశాం ఇప్పుడు ఇక్కడ పుత్తూరు అర్బన్ లో చేయడం జరుగుతుంది ఇంకా మూడు మండలాలకు వెళ్తున్నాం ఈ పుత్తూరు అర్బన్ వర్కే 1500 పట్టాలు ఇచ్చి ఈ రోజు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ప్రారంభించాం నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు అది ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారికే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఏదైతే పాదయాత్రలో చూసాడో ప్రజలు కోరుకున్నారో వారి ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి అయిన వెంటనే తన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ నవరత్నాల్లో ముఖ్యమైన ఈ ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ రోజు ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా దీనికి స్పెషల్ ఆఫీసర్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా వేసి ఈ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు సో మీరందరూ కూడా ప్రజలు దగ్గరుండి మీ ఇళ్ళని మరి అందంగా మీకు నచ్చినట్టుగా కట్టించుకోమని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ ఇల్లు కట్టే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అలాగే ఆఫీషియల్స్ వాలంటీర్స్ సచివాలయ వ్యవస్థ అందరూ కూడా మన సొంత ఇల్లు మనం ఎలా కట్టుకుంటామో అలాగే దీన్ని కూడా వీరందరూ కూడా ప్రేమ అభిమానాలతో కట్టించి ప్రజలకు అందజేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు దాదాపుగా రాష్ట్రంలో 15.5 లక్షల ఇళ్ళు మొదటి విడతగా కడుతున్నారు సో ఈ 1 ఇయర్ అవగానే సెకండ్ విడత కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తారు సో నిజంగా రాష్ట్రం ఈ రోజు అప్పుల్లో ఉన్న సమర్థవంతంగా పరిపాలిస్తూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల్ని ఎత్తి చూపించి పని చేయకుండా తప్పించుకోకుండా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అది వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ఎంత చక్కగా ఈ కరోనా సమయంలో కూడా మనకు అందిస్తున్నారో మనం చూస్తున్నాం సో వీటన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోలే గానీ వీటిని మిస్యూజ్ చేసుకోకూడదని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్.